కొనసాగుతున్నారు. మనతో జ్యోత్స్న గారు జాయిన్ అవుతున్నారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. జ్యోత్స్న గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి రిజల్ట్స్ చూస్తుంటే అంటే మీ నాకు డౌట్ ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత రిజల్ట్స్? టీడీపీ ఎక్స్పెక్ట్ చేసిందా అండి? మేము ముందరి నుంచే చెప్తున్నాం, గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, సునామీని చూస్తారని చెప్పాం మేము. ప్రజలు లిటరల్గా కూడా ఏ రకంగా నీకు దెబ్బ వెయ్యాలో ఆ రకంగా వేస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాం. స్టిల్ ఇంకా మనకు టైం ఉందండి. ఐ బిలీవ్ హీల్ బి లిమిటెడ్ టు సింగిల్ డిజిట్ ప్రతిపక్షం, ఇంకా 16-17 అని అనుకుంటున్నాను. అయిపోయింది కదా, నేను అదే చెప్తున్నాను సార్, నేను ముందరి నుంచే చెప్తున్నా. నాకు తెలిసి చాలా చాలా డిబేట్స్లో చెప్పాను నేను, సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు జగన్మోహన్ రెడ్డి అన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని గెలవనివ్వను, పవన్ కళ్యాణ్ ఎట్లా గెలుస్తాడో చూస్తాను, డిపాజిట్లు రాకుండా చేస్తాను, 10,000 కాదు 100,000 రూపాయలు పంచుతాను అన్నాడు. ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల గెలిచే పరిస్థితి ఉంది. నువ్వు 175లో పోటీ చేస్తే తిప్పి కొడితే 10 చోట్ల కూడా గెలవలేకపోతున్నావు. బాలయ్యబాబు గారి డైలాగ్ చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్. గత ఫలితాల తర్వాత మేము తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడారు కొంతమంది వైసీపీ నాయకులు. ఇప్పుడు ప్రజలే అలాంటి తీర్పు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలండి. వాళ్ళు ఏది ఇప్పుడు సామెత ఉంది, నేను ఆ సామెత ఇప్పుడు ఇది ఇది సందర్భం కాదని చెప్పట్లే. వాళ్ళు ఊరికే మాట్లాడతారు, మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ ఏమయ్యారు చూసారుగా, రెండు ఏమంటారు రౌండ్ కాగానే కౌంటింగ్ సెంటర్ నుంచి పరిగెత్తుకుంటూ పోయాడు ఒక్కొక్కడు. నేను వీరుడిని, నేను చూరుడిని, ఇంకా ఎన్ని మాట్లాడినారో విన్నాం కదా అసెంబ్లీలో. బూతులు మాట్లాడినటువంటి ఒక దౌర్భాగ్యుడు వాళ్ళ రోజున 2 రౌండ్ల కౌంటింగ్ కూడా కాకుండానే పరిగెత్తుకుని పారిపోయేటువంటి పరిస్థితి చూసాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ప్రజలు తలుచుకుంటే, మీరు ఇందాక సార్తో మాట్లాడుతుంటే నేను విన్నా, మహిళలు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇదే చూస్తావు. మహిళలు తలుచుకుంటే ఎందుకంటున్నాను అంటే, వీళ్ళు ఎంత చీప్గా తీసేశారంటే అండి మహిళల్ని, ఆమె డబ్బులు ఇస్తున్నావు ఓట్లు వేస్తారట, ఎవరు ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఇస్తున్నావు? ఎప్పుడైనా సరే సంక్షేమ పథకాలు ప్రజల యొక్క హక్కు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది, మా ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది, ఎవరున్నా ఇవ్వాల్సిందే. అదేం మనం వాళ్ళకేం ఫేవర్ చేయట్లేదు, అది వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కుని వాళ్ళకి ఇవ్వడానికి కూడా నువ్వేదో పెద్ద ఇచ్చేశానని చెప్పుకుంటే ఊరుకుంటారా? మహిళా మతాలు ఊరుకుంటారా? దెబ్బ తగిలిందిగా ఇవాళ బొమ్మ, బొమ్మ ఎలా కనపడింది, ఏ రేంజ్ లో కనపడింది? నేను ఇదివరకే చెప్పానండి, నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే ఈ మాట జగన్మోహన్ రెడ్డికి చాలా రోజులు యాదుంటది, చాలా రోజులు యాదుంటది. ఇప్పుడు జీవితాంతం జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్లని మర్చిపోలేడు, 2024లో జరిగేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మర్చిపోలేడు. ఆ మహోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంటారో ఆ మాటని మర్చిపోలేడు. బట్ ఈ నంబర్ 9కి వచ్చి 151 సీట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే సార్, మీరు నన్ను 9కి, నేను మీకు ఒక విషయం చెప్తాను, నేను చాలా అసలు నిజంగా కూడా ట్రూగా మాట్లాడితే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవకూడదండి. మరి అది అందులో ఉందా సార్? ఆ 9లో అదృష్టవంతుడు లేదా అసలు గెలవకూడదండి? ఎందుకో చెప్తా వినండి, మా బీటెక్ రవి గారు ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకం చెప్తూ ఉంటే, అమ్మ మీ ఇష్టం, మీకు మంచి జరిగితే ఓటేయండి అనే మాటే మాట్లాడారు. అంత మాట్లాడినప్పుడు ప్రతి చోట కూడా ఆయనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్, ఆవిడ వెళ్తే ప్రతి చోట జనాలు తిరగబడ్డారు. సో వీ కుడ్ సీ ద డిఫరెన్స్ దేర్. కాకపోతే డెఫినెట్గా ఏంటంటే, ఎప్పుడూ డబ్బులు పంచినటువంటి పులివెందుల్లో కూడా ఓటుకు 2,000 పంచాడు జగన్మోహన్ రెడ్డి సార్. ఆయన సొంత నియోజకవర్గం పాపం పాపం అంటున్నాను. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా, అంటే నేను ఎందుకు పులివెందులు అన్నానంటే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే పులివెందుల్లో 3,000 మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. సో డెఫినెట్గా వీ థాట్, ఈవెన్ నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, పులివెందులకు కూడా మాదే ఈసారి అన్నాను. సో ఎక్కడో ఏదన్నా ఒక చిన్న చావు తప్పి కన్నులోటు పోయినట్టుగా ఏమైనా గెలిచాడేమో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చూద్దాం. ఇంకా అది కూడా సాయంత్రం వరకు, ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ నంబర్ ఆల్సో. ఆ 9 కూడా నేను ఇవ్వదలుచుకోవట్లేదండి. అంటే కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుందిలేండి, 9 ఇప్పుడు మళ్ళీ 11కి వెళ్ళింది. సరే, సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ గారు సింగిల్ డిజిట్ అంతేనా? ఇప్పుడు ఎంత టైము
3.5 అవుతుంది, 3.5 అయింది, సింగిల్ డిజిట్ జగన్మోహన్ రెడ్డి. ఓకే చూద్దాం ప్రజలు, ఇది ఇది జ్యోత్స్న చెప్తుందనో తెలుగుదేశం పార్టీ చెప్తుందనో లేకపోతే ఇంకోటని కాదండి, ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2019లో మీరు దొంగ హామీలు, బూటక హామీలు, అబద్ధపు హామీలు, అసలు ఒక ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసి, రాష్ట్రం యావత్తు ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పుడు కూడా మాకు 23 సీట్లు వస్తే 23 సీట్లు వచ్చాయి, ఇంకేముంది తెలుగుదేశం అన్నాడు. 23 నుంచి ఇవాళ రోజున 161 అనే స్థాయికి మేము వెళ్ళి, కూటమితో పాటుగా ఇండివిజువల్గా 130 పై చిలుక్కి మేము వెళితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి? 151 నుంచి 10, 9, 8 తెలియదు. ఇంత భారీ ఫాల్ డౌన్ అంటే అది సాధారణ ఇది కాదు కదా, ఒక్కసారిగా ఆకాశంలోంచి ఇంకా పాతాళానికి పడిపోయినట్లే ఉంది పరిస్థితి. మనం ఎప్పుడైతే అధికారంలో ఉన్న వాళ్ళకి చాలా 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 సంయమనం అవసరం అండి. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా కోఆర్డినేటెడ్గా వర్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా పొలిటికల్ వెండెటా అనేటువంటిది పెట్టుకోకూడదు, వాళ్ళు రివెంజ్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు 5 సంవత్సరాలు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసి అన్ని 5 సంవత్సరాల్లో ఈ ఈ వర్గానికి మంచి జరిగిందని ఒక వర్గం చెప్పండి నాకు, కానీ ఈ కులానికి మంచి జరిగిందని ఒక కులం చెప్పండి నాకు, లేదా ఈ ప్రాంతానికి మంచి జరిగిందని ఒక ప్రాంతం చూపించండి నాకు. ఎవరికి రాలేదే సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి ఎవరికి ఇచ్చారు చెప్పండి? అది చాలా, నేను నేను ఇది నాకు తెలిసి మహా న్యూస్ లో చెప్పాను, మిగతా చాలా ఛానల్స్ లో చెప్పాను. ఎవరన్నా వస్తారేమో వైఎస్ఆర్సీపీ నుంచి చాలా సార్లు చూసాం, ట్రై చేస్తున్నాను, ఎందుకో చెప్తాను వినండి, నేను విత్ నంబర్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు చెప్తాను. తెలుగుదేశం పార్టీ హయాంలో 5 సంవత్సరాల్లో మేము బడ్జెట్ లో ఎంత సంక్షేమానికి ఎలొకేట్ చేసాం, ఎంత సంక్షేమం ఎలొకేట్ చేసిన బడ్జెట్ లో ఎంత మేము ఉపయోగించాం విత్ నంబర్స్, పర్సంటేజ్లతో సహా మేము చెప్పగలుగుతాం. దానికంటే 2000% తక్కువ. అదే అంటారు 2019 నుంచి 2024 వరకు మీరు ఏం చేశారు, ఎంత సంక్షేమం చేశారు? నా దగ్గర మొత్తం కంపారిజన్ ఉంది, నాకు తెలిసి నేను మహా న్యూస్ లో కూడా ఇదివరకు ఒకసారి చెప్పాను, మొత్తం తీస్తే 2% డిఫరెన్స్ ఉంది.